గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేశాక పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ప్రతిరోజు వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ తెలిసిన వాళ్ళకి, మీ మిత్రులకి, బంధువులకి, అందరికీ కూడా షేర్ చేయండి. అనేక విషయాలు మీకు తెలుస్తాయి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తము చూడండి. టైటిల్ని చూసి కామెంట్ పెట్టకుండా వీడియోని చూడడం వల్ల మీకు చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట. మరి ఇప్పుడు నేను చెప్పబోయేది, నేరేడు పండుతో శని యొక్క బాధల నుంచి మనం తప్పించుకోవచ్చు. అది ఎలా? నిజంగా చాలామందికి తెలియని విషయం అన్నమాట. నేరేడు పళ్ళతో శని యొక్క బాధల్ని ఎలా మనం తొలగించుకుండేది అంటే, దీర్ఘకాల వ్యాధులకు మనకి శని యొక్క ప్రభావం ఉంటేనే దీర్ఘకాలంగా వ్యాధులు అనేవి ఉంటాయి. ఎప్పుడైనా జ్యోతిషాస్త్ర పండితుల దగ్గరికి వెళ్తే ఏదైనా అనారోగ్యం అంటే మీకు శని ఈ దిశలో ఉన్నాడండి, అందుకే అనారోగ్యం చేసింది అని చెప్తారు. అలాగే కడుపులోకి మనకు తెలియకుండా వెంట్రుకలు వెళ్ళిపోతాయి, అవన్నీ పేగులకు చుట్టుకొని ఉంటాయి. దీనికి కూడా శనియే కారకుడు అన్నమాట. అలాగే పేర్కొని పోయిన పదార్థం మొత్తం పేగుల వెంబడి పేర్కొని పోయింది బాగా అంటే అది కూడా శని యొక్క తాలూకు దోషమే అన్నమాట. అయితే నేరేడు పళ్ళతో ఏం చేస్తే మనకి ఈ దోషాల నుంచి బయటపడతాము, అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మనం బయటపడతాము? అసలు అనారోగ్యానికి కారకుడే శని అని చెప్తాయి జ్యోతిషాస్త్రం అన్నమాట. కాబట్టి అటువంటి శని భగవానుడికి నేరేడు పళ్ళతో ఏం చేయాలి? ఏదైనా మనకి శని త్రయోదశి వచ్చింది, ఆ రోజు నల్ల నువ్వులు, నేరేడు పళ్ళు నైవేద్యంగా పెట్టి నల్ల ఒత్తులతో శనిదేవుడికి దీపారాధన చేస్తే శని తాలూకు దోషము తొలగిపోయి మనకి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అలాగే ఈ నేరేడు పళ్ళని ఎవరికైనా భోజనంతో పాటు పెడితే శనిదేవుడు సంతోషించి మనకి జీవితంలో ఆకలి తప్పులు లేకుండా చూస్తాడనమాట. మనము ఏదైనా దరిద్రాన్ని అనుభవిస్తున్నాం అంటే శనినే కారకుడు అంటాం కదా. అందుకే ఈ నేరేడు పళ్ళని భోజనంతో పాటు ఎవరికైనా మన ఇంటికి వచ్చిన అతిథులకు పెట్టడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాడు ఆయన. అలాగే నేరేడు పండుని ఎక్కువగా తినటం వల్ల కూడా ఈ పేగుకు చుట్టుకుపోయిన వెంట్రుకలన్నీ తెగి బయటికి వెళ్ళిపోతాయి, మూత్రాదులు మలంతో పాటు వెళ్ళిపోతుందన్నమాట. అలాగే పేరుకుపోయిన పదార్థం మొత్తము కూడా శుభ్రమైపోతుంది. అలాగే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి చాలా మంచిది నేరేడు పండు అని నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు. ఆ నేరేడు పండు శనిదేవుడికి నైవేద్యంగా పెడితే చాలా సంతోషిస్తాడంట. అంటే అది లోపల నీలపు రంగులో ఉంటుంది. నీలపు రంగు అనేది శనిదేవుడికి చాలా ప్రీతికరమైనది. అలాగే పైన నలుపు తోలుని ఉంటుంది, అంటే నలుపు కూడా ఆయనకి చాలా ప్రీతి. కాబట్టి ఈ పండుని నైవేద్యంగా పెట్టి దీన్ని చిన్నపిల్లలకి ఎవరికైనా ఆ పంచారు అనుకోండి, అనారోగ్య సమస్యలే ఉండవన్నమాట. అంటే అనారోగ్యం వచ్చేదే మనం పూర్వజన్మలో చేసుకున్న దోషాలు కానీ కర్మ కానీ మనకి ఏ జన్మలో ఆ రూపంలో వస్తుందన్నమాట. అలాగే గర్భిణీ స్త్రీలు నేరేడు పండుని స్వీకరించకూడదు అని చెప్తోంది శాస్త్రం అన్నమాట. కాబట్టి నేరేడు పండుని నైవేద్యంగా పెట్టడం, అలాగే భిక్షగాళ్ళకి ఈ నేరేడు పళ్ళని అలాగే నువ్వులని దానంగా ఇవ్వటం వల్ల మనం జన్మజన్మలకి కూడా దరిద్రం అనేది మన దరిదాపులకి రాదు అని చెప్తున్నాయి శాస్త్రాలు. కాబట్టి నేరేడు పండు సీజన్ వచ్చినప్పుడు మీరందరూ కూడా ఇటువంటి పరిహారాలు చేసి మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి.